శుక్రవారం ఉదయం 9:30 గంటల సమయం పాకిస్తాన్లోని కరాచీ నగరంలో గల చైనా రాయబార కార్యాలయం రోజువారీ పనుల్లో నిమగ్నమైంది. సరిగ్గా అదే సమయంలో కొందరు దుండగులు తుపాకులు గ్రానేడ్లు మరణాయుధాలతో కార్యాలయం వైపు దూసుకొస్తున్నారు. వారు ఉగ్రవాదులను తెలుసుకోవడానికి అక్కడి సిబ్బందికి ఎంతో సమయం పట్టలేదు. క్షణాల్లోనే ఆ ముష్కరులు బుల్లెట్ల వర్షం కురిపించారు. అలాంటి భయానక వాతావరణంలో ఉగ్రవాదులను ఎదుర్కొని నిలిచింది మహిళా పోలీస్. వారు కార్యాలయంలోకి రాకుండా అడ్డుకొని ముష్కరుల ఆట కట్టించింది. ఒకప్పుడు బంధువుల నుంచి బహిష్కరణకు గురైన ఆమె నేడు ఎంతో మంది సిబ్బంది పౌరుల ప్రాణాలను కాపాడింది. ఆమె సీనియర్ సూపరింటెండెంట్ పోలీసు సుహాయ్ అజీజ్ తల్పూర్. నేడు కరాచీలో జరిగిన ఉగ్రదాడికి అడ్డుకునేందుకు చేపట్టిన భద్రతా ఆపరేషన్కు సునాయిప్ నాయకత్వం వహించారు. ఉగ్రవాదులను అడ్డుకోవడంలో ఎంతో తెగువను ప్రదర్శించిన సుహాయ్ చిన్నతనంలోనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆమెది దిగువ మధ్యతరగతి కుటుంబం. సింధు ప్రావిన్స్లోని టుండో మహ్మద్ ఖాన్ జిల్లా బాయ్ తత్పూర్ గ్రామంలో పుట్టారు. తండ్రి అజీజ్ తల్పూర్ రాజకీయ కార్యకర్త, రచయిత కూడా. కుమార్తెను గొప్ప స్థాయిలో చూడాలనే ఆశతో ఆమెను స్కూల్లో చేర్పించారు. అయితే అది వారి కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. సుహాయన్ ప్రైవేట్ స్కూల్లో చేర్పించినందుకు ఆమె బంధువులు ఎన్నో మాటలు అన్నారు. ఆడపిల్లకు చదువెందుకు అని హేళన చేశారు. వారి కుటుంబంతో సంబంధాలు తెంచుకున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య గ్రామంలో ఉండలేక సుహాయ్ కుటుంబం సమీపంలోని పట్టణానికి వెళ్ళిపోయింది. తండ్రి ఆశయాలకు అనుగుణంగా సుహాయ్ కూడా చదువులో ముందంజలో ఉన్నారు. హైదరాబాద్లోని జూబేదా మహిళల కళాశాలలో నుంచి బీకాం పూర్తి చేశారు. ఆ తర్వాత చార్జర్ అకౌంటెంట్ అవ్వాలని అనుకున్నారు. అయితే సామాజిక సేవ మీద మక్కువతో 2013లో సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ పరీక్ష రాశారు. తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించి పోలీసు రంగంలో అడుగుపెట్టారు. కుటుంబ సభ్యుల అండతోనే తాను నేడు ఈ స్థాయిలో ఉన్నానని సుహాయ్ ఆనందంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.